హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు 11 అక్టోబర్ కరెంట్ అఫేర్ చూద్దాం. సో వ్యోమా డైలీ నుంచి డిఫరెంట్గా వీడియోస్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ వీడియోస్ కూడా వస్తున్నాయి, కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క వ్యోమా డైలీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్, సోలిసిటర్ జనరల్గా తుషార్ మెహతాను నియమించడం అనేటువంటి జరిగింది. సో లాస్ట్ ఇయర్ సొలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి రంజిత్ కుమార్ రాజీనామా చేయడంతో, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో తను రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. సో ప్రస్తుతానికి అడిషనల్ సొలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి తుషార్ మెహతాను భారత సొలిసిటర్ జనరల్గా నియమించడం అనేటువంటిది జరిగింది. సో ఈయన భారత సొలిసిటర్ జనరల్గా ఎవరినైతే నియమిస్తున్నామో, తుషార్ మెహతా ఒక సీనియర్ న్యాయవాది. సో సోలిసిటర్ జనరల్ కానీ, తర్వాత మనకు అటార్నీ జనరల్ కానీ, ఇవన్నిటికీ లాయర్స్నే అంటే తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో వీళ్ళు ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో కానీ ఇతర ఏ కోర్టులోనైనా వీళ్ళు ఫైట్ చేస్తారు, కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు న్యాయవాది అయ్యే ఉంటారు. సో అలాంటి వారినే తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో జనరల్గా సోలిసిటర్ జనరల్ అటర్నీ జనరల్కి హెల్ప్ఫుల్గా పనిచేస్తారు, అటర్నీ జనరల్ కింద పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అటర్నీ జనరల్ పార్లమెంట్లో సభ్యుడు కాకపోయినా కూడా పార్లమెంట్ ఉభయ సభల చర్చల్లో పాల్గొనే అధికారం ఉంటుంది, కానీ ఓటు వేసే అధికారం మాత్రం ఉండదు. సో కేంద్రం అనుమతి లేకుండా అటర్నీ జనరల్ ఎవరి కేసుల్లోనూ వాదన వినిపించకూడదు. సో కాబట్టి సోలిసిటర్ జనరల్ కూడా ఇవన్నీ రూల్స్ వర్తిస్తాయి. సోలిసిటర్ జనరల్కి అడిషనల్గా ఇంకా అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్స్ కూడా మనకు ఉంటారు. సో మనము అటర్నీ జనరల్కి తర్వాత సోలిసిటర్ జనరల్కి డిఫరెన్సెస్ పెద్దగా ఎక్కువే ఒకసారి చూసినట్లయితే, మనకు మొట్టమొదటిసారిగా అటర్నీ జనరల్గా ఎంసి సత్వాదును నియమించడం అనేటువంటిది జరిగింది. అదే సోలిసిటర్ జనరల్గా ఎవరు, దప్తరి, సీకే దప్తరిని మొట్టమొదటి సోలిసిటర్ జనరల్గా మనం చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనకు అటర్నీ జనరల్గా కేకే వేణుగోపాల్ గారు ఉన్నారు. సోలిసిటర్ జనరల్గా తుషార్ మెహతాను ఇప్పుడే నియమించడం అనేటువంటిది జరిగింది. సో అటర్నీ జనరల్ను రాష్ట్రపతి నియమించడం అనేటువంటిది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఆర్టికల్ మనకు భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్ 76 ఆఫ్ 1 దీని గురించి చెప్తుంది. సో అటర్నీ జనరల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ అడ్వైస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాన్ సచ్ లీగల్ మ్యాటర్స్. సో న్యాయపరమైనటువంటి సలహాలు ఇవ్వడానికి అటర్నీ జనరల్ మనకు నియమించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది పార్లమెంట్ దో నాట్ టు ఓట్. అటర్నీ జనరల్కు మనం ఇందాక చెప్పుకున్నట్టు సుప్రీంకోర్టులో కావచ్చు, ఇంకే కోర్టులోనైనా కూడా తను వెళ్ళి వాదించడానికి హక్కు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా తాను పార్లమెంటులో కూడా వెళ్ళి మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది, కాకపోతే ఓటింగ్లో మాత్రం పాల్గొనడానికి అవకాశం ఉండదు. సో సోలిసిటర్ జనరల్ గురించి చూసినట్లయితే, సోలిసిటర్ జనరల్ ఫర్ ఇండియా ఈజ్ సబార్డినేట్ టు ద అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈయన అటర్నీ జనరల్కి సబార్డినేట్గా పనిచేస్తారు. సోలిసిటర్ జనరల్ ఫర్ ఇండియా ఈజ్ ద సెకండ్ లా ఆఫీసర్. సో ఫస్ట్ లా ఆఫీసర్ ఈజ్ అటర్నీ జనరల్. అటర్నీ జనరల్ మొట్టమొదటి న్యాయాధికారి అయినట్లయితే భారతదేశానికి, సోలిసిటర్ జనరల్ రెండవ న్యాయాధికారిగా వ్యవహరిస్తారు. సో ఇది అటర్నీ జనరల్ సోలిసిటర్ జనరల్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. మనము చూసినట్లయితే ఒక క్వశ్చన్ ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భారతదేశంలో సోలిసిటర్ జనరల్ను ఎవరు నియమిస్తారు, రాష్ట్రపత, క్యాబినెట్ కమిటీనా, క్యాబినెట్ నియామకాల కమిటీ, ఉపరాష్ట్రపత? సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ను మీరు కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే, సో నేను కావాలని ఇక్కడ నేను మిస్ చేశాను, అటర్నీ జనరల్ మాత్రం రాష్ట్రపతి నియమిస్తారు, అయితే సోలిసిటర్ జనరల్ని ఎవరు నియమిస్తారు అనేటువంటిది క్వశ్చన్. ఓకే, మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చాను కాబట్టి మీరు ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్,
ఐఎస్ఐ అధినేతగా లెఫ్టినెంట్ జనరల్ అసీము నియమితులయ్యారు. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్కు సైనిక నిఘా విభాగం మాజీ అధినేత లెఫ్టినెంట్ జనరల్ అసీం మునీర్ నేతృత్వం వహించనున్నారు. సో ఈ నెల 25న ఆయన బాధ్యతలు చేపట్టే వీలుంది. ఇప్పటి వరకు లెఫ్టినెంట్ జనరల్గా ముఖ్తార్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్, ఫ్లోరిడాను సమీపించిన మైకేల్, హరికేన్ మైకేల్ మరింత బలపడి శక్తివంతమైన కేటగిరీ 4 తుఫానుగా మారింది. ప్రచండ గాలులతో ఇది ఫ్లోరిడా తీరంపై విరుచుకుపడుతుందని అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం తెలిపింది. పెను గాలులతో ఇక్కడ భారీ వర్షం కురిసే అవకాశం అనేటువంటిది ఉంది. ముందు హరికేన్ అంటే ఏందో చూద్దామా. మనకు హరికేన్, సైక్లోన్, టైఫూన్స్ అని ఉంటాయి. సో వీటికి డిఫరెన్సెస్ మీకు తెలుసా? నేను ఇదివరకు లాస్ట్ క్లాస్లో ఒకసారి కంప్లీట్గా మ్యాప్తో సహాయించాను, ఎక్కడి నుంచి ఏ మహాసముద్రం నుంచి ఇవి స్టార్ట్ అవుతాయో, ఎక్కడి నుంచి అయితే వెలువడతాయో వాటికి ఆ పేర్లు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో నేను ఒకసారి క్విక్గా చెప్తున్నాను. హరికేన్ అనేటువంటిది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, తర్వాత ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినట్లయితే ఆ తుఫాన్ను హరికేన్ అని పిలుస్తాం. నార్త్ అట్లాంటిక్ ఓషియన్, నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం లేదా నార్త్ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడితే హరికేన్ అని పిలుస్తాం. అదే దక్షిణ పసిఫిక్ లేదా హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి తుఫాన్ను సైక్లోన్ అని పిలుస్తాం. దక్షిణ పసిఫిక్ లేదా హిందూ మహాసముద్రంలో ఏర్పడితే సైక్లోన్ అంటాం. ఇది మనకి ఎఫెక్టు ఇండియా సంబంధించినంత వరకు. నార్త్ వెస్ట్ పసిఫిక్ అంటే టైఫూన్స్ అని పిలుస్తుంటాం. నార్త్ వెస్ట్ పసిఫిక్లో ఏర్పడినటువంటి తుఫాన్లను టైఫూన్స్ అంటాం. సో ఇవి జనరల్గా చైనాకు దగ్గరలో అటువైపు ఈ టైఫూన్స్ అనేటువంటివి ఏర్పడుతుంటాయి. సో ఈ ఇక్కడ ఏర్పడినటువంటి మనం ఇక్కడ హరికేన్ అంటున్నాం. హరికేన్ అనేటువంటి దానికి ఇది మైకేల్ అని పేరు పెట్టారు. అంటే ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి వీటికి పేర్లు అనేటువంటివి మారుస్తారు. ఇది జస్ట్ గుర్తు పెట్టుకోవడం కోసం పేర్లు పెడుతుంటారు ఈ తుఫాన్కు, ఇదేం పేరు అనేది. ఓకే, సో అంతవరకు ఇది మనం ఇప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది. ఫ్లోరిడా, ఫ్లోరిడా అనేది యుఎస్ఏలో ఉంటుంది. యుఎస్ఏలో సౌత్ పార్ట్ దక్షిణ భాగం లోపల ఈ ఫ్లోరిడా అనేటువంటిది మహానగరం ఉన్నది. సో ఇక్కడ ఏర్పడినటువంటి తుఫాన్ పేరు మైకేల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడు, మరింత బలపడి శక్తివంతమైన కేటగిరీ 4 తుఫాన్గా మారింది అంటున్నాడు. కేటగిరీ 4 అని ఎప్పుడు అంటాం మనము? ఇక్కడ మనకు తుఫాన్కు కేటగిరీ 1, 2, 3, 4, 5 అని కేటగిరీస్గా డివైడ్ చేశారు. అవి ఎట్లా చెప్తారు అంటే అది దాంట్లో ఉన్నటువంటి గాలి యొక్క వేగం, ఆ తుఫాన్లో వచ్చేటువంటి గాలి యొక్క వేగాన్ని బట్టి ఆ యొక్క కేటగిరీలు అనేటువంటివి డివైడ్ చేయడం జరిగింది. ఉదాహరణకు 90 to 125 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో గాలి వీసినట్లయితే 90 to 125 కిలోమీటర్ పర్ అవర్ గంటకి 90 to 125 కిలోమీటర్ల వేగంతో వీసినటువంటి గాలులను కేటగిరీ 1 అని, 125 to 164 కిలోమీటర్ పర్ అవర్ అయినట్లయితే కేటగిరీ 2 అని, 165 to 224 కిలోమీటర్ పర్ అవర్ అయితే కేటగిరీ 3 అని, 279 కిలోమీటర్ పర్ అవర్ తోటి వెళ్ళినట్లయితే కేటగిరీ 4 అంటాం. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఇది ఇప్పుడు ప్రస్తుతం 230 కిలోమీటర్ వేగంతో వస్తుందట, అందుకోసమనే కేటగిరీ 4 అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో కేటగిరీ 5 అనేప్పుడు అంటాం, కేటగిరీ 5 కూడా ఉంటుంది మనకు, 280 దాటింది అనుకోండి, 280 కిలోమీటర్ పర్ అవర్ దాటితే అప్పుడు దాన్ని కేటగిరీ 5 కిందికి తీసుకోవడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఏర్పడేటువంటి కేటగిరీని బట్టి కూడా మనకు ఎఫెక్ట్ ఉంటుంది. గాలి వీస్తుంటే ఆ యొక్క ఎఫెక్ట్ లైక్ చెట్ల మీద కానీ మనం చూస్తుంటాం, కార్లే కొట్టుకుపోతుంటాయి, ఇల్లు కూలిపోతుంటాయి, చెట్లు కూలిపోతుంటాయి, ఎలక్ట్రిక్ పోల్స్ కూడా కూలి పడిపోతుంటాయి. సో మనుషులకు మనుషులే ఎగిరిపోతుంటారు. సో అంత వేగంతో గాలులు అనేటువంటివి వీస్తుంటాయి. 230 కిలోమీటర్ పర్ అవర్ అంటే చూడండి అది ఎంత స్పీడ్ ఉంటుంది. మన ట్రైన్, మనకు మామూలుగా మన ఇండియాలో కూడా ప్రయాణించేటువంటి ట్రైను అది 80 to 100 కిలోమీటర్లు పోతేనే అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనం పిలుస్తుంటాం. సో అట్లాంటిది 230 కిలోమీటర్ల వేగంతో అంటే జస్ట్ ఇమాజిన్, అంత వేగంతో గాలులు వీస్తున్నాయి కాబట్టి ఇది మనకు పెద్ద విపత్తుగానే పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది కేటగిరీ 4 తుఫాన్గా. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమంటున్నాడు, ఇక్కడ
ఇక్కడ వాతావరణ కేంద్రం ఒకటి ఇచ్చాడేది, జాతీయ హరికేన్ కేంద్రం, జాతీయ అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం. సో ఈ యొక్క జాతీయ హరికేన్ కేంద్రం ఎక్కడ ఉన్నది, జాతీయ హరికేన్ కేంద్రం ఎక్కడ ఉన్నది, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మియామిలో ఉన్నాయి. ఓకే, సో ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే ఫ్లోరిడాకు యాస్ అని పెట్టండి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, శక్తివంతమైన పాస్పోర్ట్ జపాన్దే. సో మనం ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ అనేటువంటిది అవసరం ఉంటుంది. సో అయితే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పాస్పోర్టు పవర్స్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఉదాహరణ చూసుకున్నట్లయితే మన భారతదేశం నుంచి మనము పాస్పోర్ట్ వీసా లేకుండా 60 దేశాలకు మాత్రమే వెళ్ళగలిగే వెసులుబాటు ఉన్నది. 60 దేశాలకు వెళ్ళచ్చు భారతీయులు. అదే జపాన్ వాళ్ళైతే 190 దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మనకున్నాయి 195 దేశాలు, 195లో 190 దేశాలకు వెళ్ళొచ్చు వితౌట్ వీసా, వీసా లేకుండానే వాళ్ళు వెళ్ళి రావచ్చు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే జపాన్ తర్వాత, జపాన్ తర్వాత సింగపూర్కి 189 దేశాలకు వెళ్ళడానికి యాక్సెస్ అనేటువంటిది ఉన్నది. సో ఈ యొక్క యాక్సెస్, వీటికి సంబంధించి ఈ సూచిని విడుదల చేసినటువంటి సంస్థ పేరు బ్రిటన్కు చెందిన హెన్లీ అండ్ పార్ట్నర్స్, హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఈ యొక్క సూచిని విడుదల చేయడం అనేటువంటి జరిగింది. దీంట్లో గుర్తింగ్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్కు మనకు ఈ ఇయర్కు కంపేర్ చేసుకున్నట్లయితే, సో మనది అంటే ఈ యొక్క వేరే దేశాలకు, విదేశాలకు వెళ్ళడానికి సంబంధించి ఈ పాస్పోర్ట్ పవర్కి సంబంధించి ఒక లిస్టు పెట్టినట్లయితే, ఇప్పుడు టాప్లో మనకు జపాన్ ఉన్నది, సెకండ్ ప్లేస్లో సింగపూర్ ఉన్నది. అట్లా పెట్టినప్పుడు మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు 81వ స్థానంలో ఉన్నది. లాస్ట్ ఇయర్ ఇది 86వ స్థానంలో ఉన్నది, ఇది 81వ స్థానంలో ఉన్నది. సో ఇది దీనికి సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్, ఉపవాసం చేసే వారి కోసం ప్రత్యేక ఆహారాన్ని ఐఆర్సిటీసీ ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడు ఉపవాసం చేస్తే, ఎప్పుడైనా సంవత్సరాంతం ఎప్పుడైనా ఉపవాసమా, కాదు. సో ఏంటి అంటే ఇప్పుడు దసరా, విజయదశమి సందర్భంగా నార్త్ ఇండియాలో ఒకటే చాలా వరకు అందరూ ఉపవాసం ఉంటారు. ఈ యొక్క 9 రాత్రులు కూడా కంప్లీట్గా ఉపవాసం ఉంటుంటారు వాళ్ళు. ఈవెన్ మనం మామూలుగా వాడేటువంటి ఉప్పును కూడా వాడరు. సో దానికి సంబంధించింది కూడా ప్రత్యేకమైనటువంటి ఉప్పును వాడుతుంటారు. సో ఆ ఉపవాసానికి సంబంధించి ఫ్రూట్స్ కానీ, తర్వాత ఉప్పు కారం లేని ఆహారాన్ని అందించడం కోసం ఐఆర్సిటీసీ ఈ ట్రైన్లలో ప్రయాణించే వాళ్ళ కోసం దాని పేరేంటి అంటే వ్రత్కా ఖానా. వ్రత్ అంటే ఉపవాసం, వ్రత్కా ఖానా అంటే అన్నం. ఇది హిందీ పదం వ్రత్కా ఖానా. సో ఇది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఆచరించే రైలు ప్రయాణికుల కోసం ఐఆర్సిటీసీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి దీని పేరు వ్రత్కా ఖానా. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ అడిగేది ఐఆర్సిటీసీ ఇటీవల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఆచరిస్తున్నటువంటి రైలు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆహారానికి పేరేంటి అంటే వ్రత్కా ఖానా. రైట్, నెక్స్ట్, అరకు కాఫీకి అంతర్జాతీయ అవార్డు లభించింది, గ్రేట్ థింగ్. ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయ గిరిజన రైతులు పండించే కాఫీకి అంతర్జాతీయ అవార్డు లభించింది, ఇంటర్నేషనల్ అవార్డు ఫర్ ది అరక్ కాఫీ. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్రాన్స్ లోపల ప్యారిస్లో ప్రిక్స్ ఎపిక్యూరస్ ఓఆర్ 2018 అవార్డులో పసిడి పథకం గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరిచ్చారు, ఫ్రాన్స్లోని ప్యారిస్లో ప్రిక్స్ ఎపిక్యూరస్ ఓఆర్ 2018, సో గోల్డ్ మెడల్ అనేటువంటిది లభించింది. సో దీనికి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఏంటి అంటే, అరకు యొక్క కాఫీని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళ యొక్క బ్రాండ్ ఏం బ్రాండ్ యూజ్ చేసుకుంటున్నారు, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా డైరెక్టర్గా ఉన్న నాంది ఫౌండేషన్. సో ఇది గుర్తుంచుకోవాలి ముఖ్యంగా, నాంది ఫౌండేషన్ వాళ్ళు ఈ అరక్ కాఫీకి బ్రాండ్గా యూజ్ చేసుకుంటూ వాళ్ళు అమ్ముతున్నారు. సో ఇది నాంది ఫౌండేషన్ వెనుకున్న కంపెనీ, ముఖ్యమైనటువంటి కంపెనీ ఏంటి అంటే మహీంద్రా అండ్ మహీంద్రా. రైట్, ఓకే. నెక్స్ట్, వర్తమాన దేశాల్లో భారత్ రుణమే తక్కువ అని చెప్పేసి IMF చెప్తున్నది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్.
సో ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం 2017లో భారత్లో ప్రైవేట్ రుణాలు జీడిపిలో 54.5% అయినట్లయితే, సాధారణ ప్రభుత్వ రుణాలు జీడిపిలో 70.4% ఇంకా ఉన్నాయి. ఈ రెండింటిని కలిపితే భారత్ అప్పు జీడిపిలో 165% ఉంది. సో ఇది ఏంటి అంటే, పక్క దేశాలతోటి మనం కంపేర్ చేసుకున్నప్పుడు వర్తమాన దేశాలు ఏవైతే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఉన్నాయో వాటిని కంపేర్ చేసుకున్నప్పుడు మన దేశం లోపల రుణం తక్కువగానే ఉన్నది అని చెప్పేసి ఐఎంఎఫ్ చెప్తుంది. చైనా లోపల దేశ జీడిపి 247% అప్పు అనేటువంటిది ఉన్నదంట. సో అందుకోసం మనది 125 కాబట్టి తక్కువ అని మనము సంతోషపడుతున్నాం. ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం అభివృద్ధి చెందిన దేశాల అప్పు గణనీయంగా పెరిగింది. వర్తమాన దేశాల విషయానికి వస్తే ప్రభుత్వ అప్పుతో పోలిస్తే ప్రైవేట్ అప్పులు వేగంగా పెరిగినట్లు ఐఎంఎఫ్ తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎస్బీఐతో ఎన్బిఐ ఒప్పందం అనేటువంటిది కుదుర్చుకుంది. ఇక్కడ ఎన్బిఐతో ఎస్బీఐ ఒప్పందం కుదుర్చుకుంది. కాట్మండ్ నేషనల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ ఎన్బిఐ నేషనల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్తో ఒక అవగాహన ఒప్పందం అనేటువంటిది కుదుర్చుకుంది ఎస్బీఐ. ఇంతవరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎందుకోసము, ఇది మౌలిక పరిపాలనా సదుపాయాలను ఇరు సంస్థలు వినియోగించుకోవడం కోసం ఈ రెండు సంస్థలు ఒప్పందం అనేటువంటిది కుదుర్చుకున్నాయి. బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మానవ వనరులను సమకూర్చుకోవడం కోసం వ్యూహాత్మక కూటమి ఏర్పాటు ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. సో మనం గుర్తుంచుకోవాల్సింది కాట్మండ్ నేషనల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండు ఎంఓయూ కుదుర్చుకున్నాయి అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల ఈ క్రింది వాటిలో ఏవి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అంటే మనకు ఎన్బిఐ ఎస్బీఐ అనేటువంటి ఆప్షన్ తక్కువని గుర్తు రావాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఎఫ్టాప్సీ మానవ వనరుల పురస్కార ఎంపిక అనేటువంటిది జరిగింది. ఎఫ్టాప్సీ అంటే ఏందో ముందు చూద్దాం. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీన్ని ఎఫ్టాప్సీ అని పిలుస్తుంటాం. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఇది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు సంయుక్తంగా ఉన్నటువంటి సంస్థ. దీన్ని తెలుగులో మనం ఏమంటాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పారిశ్రామిక ఆర్థిక వాణిజ్య మండల సమాఖ్య అని చెప్పేసి చెప్తుంటాం. సో ఇవి అవార్డ్స్ అనేటువంటివి ప్రకటించడం జరిగింది. సో దీనిలో ఒకట హెచ్ఆర్ టెస్ట్ ప్రాక్టీస్ పురస్కారం 2018 హెటిరో ల్యాబ్స్కి, తర్వాత అరవిందో ఫార్మాకి లభించడం అనేటువంటి జరిగింది. సో ఎఫ్టాప్సీ మానవ వనరుల అవార్డు ఎవరికి లభించింది అంటే హెటిరో ల్యాబ్స్ అరవిందో ల్యాబ్స్కి లభించింది. సో ఇంకొకటి మధ్య తరహా పరిశ్రమల విభాగంలో టాటా కాఫీకి, చిన్న తరహా విభాగంలో నైటింగేల్స్ హోమ్ హెల్త్ సర్వీసెస్ సిఈఎస్లకు ఈ యొక్క అవార్డ్స్ అనేటువంటివి లభించాయి. దట్స్ ఆల్. నెక్స్ట్ యూత్ ఒలింపిక్స్కి సౌరభ్ స్వర్ణ పథకం అందించారు. యూత్ ఒలింపిక్స్ లోపల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్స్లో సౌరభ్ చౌదరి స్వర్ణ పథకాన్ని సాధించారు. 16 ఏళ్ల సౌరభ్ 244.2 స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. సో సౌరవ్ చౌదరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరానికి చెందినటువంటి క్రీడాకారుడు. ఇది ఒక్కొక్కసారి మనల్ని క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతుంటారు, సౌరవ్ చౌదరి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఉత్తరప్రదేశ్. సౌరవ్ చౌదరికి ఇంతకు ముందు ఆసియా క్రీడల్లోపట ఆసియా గేమ్స్ లోపల స్వర్ణ పథకం లభించింది. అట్లే ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో కూడా స్వర్ణ పథకాన్ని సాధించారు సౌరవ్ చౌదరి. ఓకే, ఆయన రికార్డు చూసినట్లయితే ఇప్పుడు యూత్ ఒలింపిక్స్లో కూడా స్వర్ణ పథకాన్ని సాధించారు. ఈయన ఏ క్రీడకు చెందినవాడు అంటే షూటింగ్. సో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లోపల. ఇప్పుడు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ అడగవచ్చు ఏంటి అంటే, మనకు సేమ్ యూత్ ఒలింపిక్స్ లోపల ఉమెన్స్ గర్ల్స్ విభాగంలో కూడా మనకు స్వర్ణ పథకం అనేటువంటిది లభించింది, మెన్స్ లోపల కూడా స్వర్ణ పథకం లభించింది. సో కన్ఫ్యూజ్ ఉంటుందని నేను అదొక లిస్ట్ కూడా పెట్టినాను. పేరు చూసినట్లయితే ఉమెన్స్ గర్ల్స్ కేటగిరీ లోపల మను బాకర్ స్వర్ణ పథకాన్ని సాధించింది. సో ఈమె పేరు చూస్తుంటే ఈమె మేలా ఫిమేలా మనకైతే తెలియదు, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి. అందుకోసం అనే డిఫరెన్సియేషన్ కోసం మను బాకర్కి, తర్వాత సౌరవ్ చౌదరికి ఇద్దరికి కూడా సేమ్ షూటింగ్ లోపట్నే 10 మీటర్ ఎయిర్ పిస్టల్ లోపట్నే
గోల్డ్ మెడల్ అనేటువంటిది లభించింది. కాకపోతే ఈమె ఉమెన్స్ కేటగిరీ, ఈయన మెన్స్ కేటగిరీ లోపల ఈ యొక్క అవార్డ్స్ అనేటువంటిది లభించాయి. సో మనకు యూత్ ఒలింపిక్స్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ ఎవరికి లభించింది అంటే జెర్మీ లల్రిన్గాకు ఈ యొక్క వెయిట్ లిఫ్టింగ్ లోపల గోల్డ్ మెడల్ అనేటువంటిది లభించింది. ఏషియా పారా గేమ్స్ లోపల హర్విందర్కు పసిడి పథకం లభించింది. పురుషుల వ్యక్తిగత రికర్వ్ W2ST విభాగంలో భారత ఆర్చరీ హర్విందర్ సింగ్ స్వర్ణ పథకాన్ని సాధించారు. పారా ఆసియా క్రీడల్లో ఆర్చరీలో భారత్కు ఇదే మొట్టమొదటి గోల్డ్ మెడల్, ఇది గుర్తుంచుకోవాలి. పారా ఆసియా క్రీడల లోపల మొట్టమొదటి ఆర్చరీ లోపల మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని సాధించింది ఎవరు అంటే హర్విందర్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆసియా పారా గేమ్స్ వికలాంగులకు సంబంధించినటువంటి. నెక్స్ట్ ఆసియా పారా గేమ్స్ లోపల ఇంకా ఇతరుల రజతాలు కానీ కాంస్య పథకాలు లభించిన వాళ్ళ పేర్లు చూసినట్లయితే మెను షూంగాస్ పురుషుల డిస్కస్ త్రోలో, విజయ్ కుమార్ లాంగ్ జంప్ లోపల, తర్వాత కాంస్య పథకం చూసినట్లయితే మహమ్మద్ యాసర్ పురుషుల షార్ట్ పుట్లో ఈ యొక్క అవార్డ్స్ సాధించారు. సో మొత్తానికి భారత్కు 7 స్వర్ణ పథకాలు, 17 రజత పథకాలు, 37 కాంస్య పథకాలతోటి పథకాల పట్టికలో 9వ స్థానంలో ఉన్నది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు కరెంట్ అఫేర్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి.